భారతిపురం మన్యం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు జిల్లా ఇన్ఛార్జ్ ఇమ్యూనైజేషన్ అధికారి అయిన డాక్టర్ టి జగన్మోహన్ గలావిల్లి మరియు బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ రోజు సందర్శించడం జరిగింది. హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నిటిపైన రివ్యూ చేయడం జరిగింది. వర్షాకాలం రీత్యా అన్ని గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేయాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించడం జరిగింది. గర్భిణీలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ వివరాలను మాతా శిశు సంరక్షణ పుస్తకంలో నమోదు చేయాలని, అదేవిధంగా పిహెచ్సిలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించడం జరిగింది. గలవిల్లి గ్రామంలో వైద్యాధికారి సిబ్బందితో కలిసి గర్భిణీల గృహ సందర్శన చేసి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకుని పిహెచ్లో సాధారణ ప్రసవం కోసం ఉన్న సౌకర్యాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మహిపాల్, శ్రీనివాస్, కిరణ్మయ్ మరియు సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ అయితే ఇవన్నీ కూడా బాగానే లేదు, ఆ బ్యాకప్స్ అయితే లేవు. అంటే ఇప్పుడున్న చూసుకోండి, ఏదైతే నార్మల్ డెలివరీ అవడానికి అవకాశం ఉంది, ప్రతిదీ కూడా 99% పిహెచ్సికి మైక్రో ఫైల్ ఉంది, హై రిస్క్ కాకుండా నార్మల్ డెలివరీ అయ్యింది.